ముంజులండ ముంజులో తాడి ముంజులో. నమస్కారం అండి. మొన్న ఓ పని మీద పాలకొల్లు వెళ్ళానండి. అక్కడ మసీద్ దగ్గర ఒకడు తాటి ముంజులు కొట్టేస్తున్నాడండి. అదేనండి, పాలకొల్లు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటారు కదండి. ఈ పవన్ కళ్యాణ్ పాలకొల్లు ఏంటో కానీ కాలం కాని కాలంలో ఇప్పుడు తాటి ముంజులు ఏంటండి? మరి పవన్ కళ్యాణ్ చూస్తే తాటి ముంజులు అట్లా తయారైపోతాయండి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. నమస్కారం అమ్మ. నమస్కారం. ఒకసారి ఫోటో చూడండి. నాకు ఇష్టమైన ఇద్దరు వారియర్స్ శ్రీ అంబేద్కర్, శ్రీ పెరియార్. వాళ్ళ చివరి శ్వాస దాకా సామాజిక న్యాయము, అసమానతలకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడడం వల్ల వాళ్ళంటే నాకు ఇష్టము. లండన్ వెళ్ళినప్పుడు అంబేద్కర్ హౌస్ లో నేనే ఈ ఫోటో తీశాను అని చెప్పి 2017లో ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలా ట్వీట్ చేశారు. ఆయన ఏంటమ్మా, నేను కూడా నా చిన్నప్పుడు అంబేద్కర్, పెరియార్ ఆశయాలు అనుకుంటూ చాలా విస్తృతంగా తిరిగానమ్మా. అంటే పెరియార్ గారి గురించి నాకు అప్పట్లో పూర్తిగా తెలిసేది కాదమ్మా. ఆ తర్వాత తెలిసిందమ్మా, ఆయన తన సొంత కూతురుని పెళ్లి చేసుకున్నాడు అని. ఆ రోజునే ఆయన అంటే నాకు వెగటు పుట్టిందమ్మా. ఆయన బొమ్మ చూస్తే నాకు వాంతులు వస్తాయమ్మా. జలుబు చేసినప్పుడు ముక్కు చీమిడి కూడా వస్తుందమ్మా. ఈ మాట అనగానే బలేవుడువే, ఆవిడేమి సొంత కూతురు కాదు, పెంచుకున్న కూతురు అని అంటారు. పెంచుకున్నా సొంత కూతురైనా కూతురు అన్న తర్వాత కూతురే కదా. అప్పుడు ఇంకో మాట అంటారు, ఆస్తి ఎవ్వరికీ పోకుండా ఉండడం కోసం ఆమెను పెళ్లి చేసుకున్నాడు అని. కానీ ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు? ఆమెకు 34 సంవత్సరాల వయస్సులో 3 సంవత్సరాల వయసు ఉన్న ఒక బాలికని తీసుకొచ్చి పెంచుకుని 34 సంవత్సరాలు ఆమె ఒంటి మీదకు వచ్చేదాకా ఆమెకు ఎందుకు పెళ్లి చేయలేదు? అది కూడా నేరమే కదా. 34 సంవత్సరాలు అంటే క్రీమ్ ఆఫ్ ది ఏజ్ అది అయిపోయింది. పోనీ ఆ తర్వాత అయినా, ఆయన పోయిన తర్వాత అన్నా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేకుండా ఆయన పెళ్లి చేసుకున్నాడు. మామూలు స్త్రీ అయితే భర్త పోయిన తర్వాత విధవ అయ్యి ఎవరినైనా చేసుకోవచ్చు, కానీ పెరియార్ వారి భార్య ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే భక్తులు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఆ జీవితం ఆ విధంగా ఆయన వల్ల సర్వనాశనం అయ్యింది. ఇటువంటి దరిద్రుడు ఎవరికి ఆదర్శం? నీలాంటి పనికి మాలిన వాళ్లకు. నాలాగే ఆయన కూడా ఎవరు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనను చూసి ఎగ్జిట్ అయ్యి ఆయన్ని ఆదర్శంగా తీసుకుందాం అనుకున్నారు. కన్న కూతురులా పెంచుకున్న పెంపుడు కూతురిని పెళ్లి చేసుకున్నాడు అన్న తర్వాత అసహ్యం వేసి ఆయన్ని తిరస్కరించి ఉండొచ్చు. ఒక తప్పుడు అభిప్రాయంలో ఒకసారి విడితే దాంట్లోనే నిలబడాలా ఏంటి? పెరియార్ అంబేద్కర్ అభిమాని అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అనపాలజెటిక్ సనాతనిగా మారడం వెనుక ఉన్న రాజకీయ మర్మమేంటో చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం. ఏముంది, పెరియార్ అంబేద్కర్ అభిమానుల్లారా, మీరు అర్జెంటుగా పవన్ కళ్యాణ్ని ద్వేషించండి. అతడు హిందువులకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. మనం అంబేద్కరిస్టు, పెరియార్ అభిమానులము, మనం హిందువులకు వ్యతిరేకము, కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ని ద్వేషించండి అని చెప్పడానికి తప్ప ఇంకేం మీరు మాట్లాడతారు మేడం? వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు అక్కడ నుంచి వైజాగ్ నుంచి వచ్చి కలిశారు. వాళ్ళ ఆవేదనని తెలియజేస్తూ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఓచి బూడమ్మో, ఆ రిప్రజెంటేషన్ అనేది నీకు ఇచ్చారా? ఇస్తే గిస్తే గవర్నమెంట్కి ఇవ్వాలి కానీ ప్రతిపక్షాలకి ఇవ్వాలి, లేకపోతే నీకు ఇచ్చారా? మరి వాళ్ళెంత పనికి మాలినోళ్ళు మరి. అలాగే ఏపీలో వరుసగా అత్యాచారాలు జరుగుతున్నాయి. చాలా చిన్న చిన్న మైనర్ పిల్లలు ఎలా అత్యాచార బాధితులు అవుతున్నారో మనం చూస్తున్నాం. అవునండి, మన జగనన్నయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు అటువంటివే లేవండి. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వగానే అటువంటి నేరాలన్నీ ప్రబలిపోతున్నాయండి. అంటే అటువంటి విషయాల మీద జగనన్నయ్య గారు ఉన్నప్పుడు మనం మాట్లాడలేదు కదండి, అదన్నమాట అండి. అలాగే ఏపీ యువత గంజాయి మత్తులో తూలుతోంది. ఎంత పెద్ద ఎత్తున గంజాయి అనేది స్కూల్ పిల్లలకు కూడా చాక్లెట్ల రూపంలో అందుబాటులోకి వచ్చేస్తోంది అని చెప్పి రకరకాల వార్తల్లో చూస్తున్నాం. గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంతో ఎక్కువగా పనిచేస్తే గాని ఈ సమస్యలకి పరిష్కారం దొరకదు. గ్రౌండ్ లెవెల్లో ఎవరు పని చేయాలి, మీరా ప్రభుత్వమా? ఆ విషయం ప్రభుత్వానికి తెలియదా? తెలిసి నాటకాలు ఆడుతుందా? పోలీసులు ఏం చేస్తున్నారు, ఆ గంజాయి అమ్మే వాళ్ళతో కుమ్మకైపోతున్నారా? అలాగే సుగాలి ప్రీతి గుర్తుంది కదా, అధికారంలోకి వచ్చిన వెంటనే నేను పరిష్కరించే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి అత్యాచారం హత్య కేసు అని చెప్పి ఎవరు హామీ ఇచ్చారో కూడా గుర్తుంది కదా అందరికి. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి తీసుకుంది. ఏపీలో టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటిపోయింది, 100 రోజులు గ్రాండ్ సక్సెస్ అని చెప్పి
సెలబ్రేట్ చేసుకున్నారు. సినిమా రిలీజ్ అయినప్పుడు సెలబ్రేట్ చేసుకున్నంతగా వాళ్ళు 100 రోజుల పండుగ సెలబ్రేట్ చేసుకున్నందుకు ఏడుస్తున్నారు మీరు, అంతేనా? మీరు సుగాలి ప్రీతి గురించి అడగాలి అంటే ఆ విషయంలో ఎందుకు పని చేయలేదు నువ్వు అని అడగాలి. వాళ్ళ సంబరాల గురించి ఎందుకు ఏడుస్తున్నావు? రెండు వేరు వేరు విషయాలు. ఇటువంటి ప్రవర్తననే అర్బన్ నక్సల్స్ అంటారు. మరి సుగాలి ప్రీతి కేసు గురించి కనీసం గుర్తుందా? అంటే మీ ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు కావాలని సుగాలి ప్రీతి కేసును కప్పెట్టిస్తున్నారా? ఇటువంటి కేసులు వందలలో ఉంటాయి, వేలల్లో ఉంటాయి. ఆయన స్థాయిలో రివ్యూ చేసేటప్పుడు కేసు వైజ్గా రివ్యూ చేయరు. అన్ని కేసులని రేప్ కేసులు, మర్డర్ కేసులు అట్లా విడివిడిగా రివ్యూ చేస్తారు. ఆయన ఏం కోరుకుంటాడు? సుగాలి ప్రీతి కేసు ఒక్కటే పెర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి అయినా కాదు. అటువంటి కేసులు ఎన్నైతే ఉన్నాయో అన్ని కేసుల్లోనూ ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరగాలి, నేరస్తులు పట్టుబడాలి అనే కోరుకుంటాడు. ఆయన సుగాలి ప్రీతి గురించి నేను ఖచ్చితంగా చూస్తాను అన్నారు. ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత ఆ కేసును ఫాలో అప్ చేసే సుగాలి ప్రీతి తాలూకు మనుషులు లేదా మీలాంటి లుటియన్ మీడియా దాని మీద పర్సూ చేసి ఒక్కసారి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేకపోతే అక్కడ ఆ పోలీసు శాఖ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాని మీద ప్రశ్నించాలి, చర్చించాలి. అప్పుడు దాంట్లో ఇన్వెస్టిగేషన్ సక్రమంగా వెళ్తుందా లేదా అన్నది చూస్తారు. పోనీ రీసెంట్గా విజయవాడ వరదల్లో బాధితులకు భరోసాగా బురద నీళ్లలోకి దిగి బాధితులకు భరోసా ఇవ్వని ఏకైక పొలిటీషియన్ ఎవరో గుర్తుందా? పవన్ కళ్యాణ్. ముంజులైనా ముంజులో తాడి ముంజులో. కాబట్టి పెసలారా, మీరు పవన్ కళ్యాణ్ని ద్వేషించాలి, లేకపోతే అతనికి ఎన్ని గుండెలు? హిందువులకు అనుకూలంగా ప్రవర్తిస్తాడా? తప్పదు, ద్వేషించాల్సిందే. నేను చెప్పిన ఇన్ని సమస్యల్లో ఏ ఒక్క సమస్యని పరిష్కరించినా కూడా ఎంతో మందికి మేలు జరుగుతుంది. వాటిని పరిష్కరించాలి అని చెప్పి వాళ్ళు కోరుకుని ఓట్లేస్తే ఈరోజు కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ సమస్యలన్నీ పక్కన పెట్టేసి వీటన్నిటికంటే అతిపెద్ద సమస్యగా సనాతన ధర్మ పరిరక్షణ అనేదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ముంజులైనా ముంజులో తాడి ముంజులో. ముంజలు ఎట్లాగే మాట్లాడతాయి? ఆవిడ చెప్పినవి మాత్రమే సమస్యలు. హిందువుల సమస్యలు సమస్యలు కాదు. పవన్ కళ్యాణ్ గారే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలందరి సమస్యలు తీర్చడానికే వచ్చారు. ఈ కమ్యూనికృష్ట గొర్రెల కోరికలు మాత్రమే కాదు, ప్రజలు అందరి సమస్యలు తీర్చాలి. ఇప్పటి వరకు హిందువుల సమస్యల్ని ఎవ్వడూ పట్టించుకోలేదు. దేవాలయాల మీద 150 దాడులు జరిగితే ఒక్క దాంట్లో కూడా నేరస్తుణ్ణి అరెస్ట్ చేయలేదు. ఏ హిందువుల సమస్యలు సమస్యలు కాదా? ఆ సమస్యలు పట్టించుకునేటప్పటికి ముంజలు తెగ నలిగిపోతున్నాయి. ఈజీగా అధికారాన్ని దక్కించుకోవడానికి మన దేశంలో కొంతమంది పొలిటీషియన్స్ ఎంచుకున్న మార్గమే మత రాజకీయాలు. మరి ఇక్కడ చూడమ్మా, నీలం సొక్కా వేసుకున్నారు, తెల సొక్క అయినా కూడా ఉన్నారనుకో, ఆయన పక్కన పెట్టు. ఈ నీలం సొక్క ఆయన ఎవరు? మన సీఎం గారు. ఆయన నడిపిందే మత రాజకీయం. సెక్యులర్ అంటే అర్థం ప్రజలకు సంబంధం లేని విషయం, అది ప్రభుత్వాల బాధ్యత. సెక్యులారిటీని పాటించవలసింది ప్రభుత్వాలు. మత ప్రచారకులకు మత ప్రచారం చేస్తున్నందుకు ఈయన జీతం ఇచ్చారు, అది మత రాజకీయం కాదమ్మా. మరి అప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నావు? బెల్లం ముక్క పెట్టుకున్నావా? పవన్ కళ్యాణ్ హిందూ అనేటప్పటికీ నోట్లో ముంజలు చిదిగిపోయినాయా? అది కూడా ఎక్కువ ఓట్లుండే మెజారిటీ ప్రజల మతానికి సంబంధించి ఆ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పి చాలా పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పి పచ్చి మాయమాటలు చెప్తూ మెజారిటీ ప్రజల్ని అభద్రతలోకి నెడుతూ పెద్ద పెద్ద అబద్ధాలు పచ్చి మాయమాటలు. ముంజులైనా ముంజులో తాడి ముంజులో. విజయవాడలో ఏలూరు రోడ్లో ఒక పెద్ద మసీదు ఉంటుంది. ఆ మసీదు కనీసం 6 కిలోమీటర్ దూరం ఉంటుంది దానికి బౌండరీ లైన్. ఆ మసీదుకు ఎదురుగాను మసీదుకు అటు ఇటు రోడ్లు కొట్టారు, కానీ కనీసం బిల్డింగ్ కూడా కాదు. ఆ కాంపౌండ్ ఖాళీ స్థలం కాంపౌండ్ వాళ్ళని కూడా ఆ మిగిలిన రోడ్డుతో సమానంగా లోపలికి జరపలేకపోయారు. మరి జగనన్న గారి కాలంలో 150 దేవాలయాల మీద దాడులు జరిగితే ఒక్క దగ్గర కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు, అది అభద్రత కాదా? దాని మీద నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? ఏడవలేదు కదా. ఇప్పుడు వచ్చి పవన్ గారు దాని మీద మాట్లాడితే నీకు ఇబ్బందిగా ఉందా? హిందూ దేవాలయాలలో ప్రభుత్వ అధికారులు, ఒకడు వచ్చి దేవాలయం ప్రాంగణంలో కల్మా చదువుతాడు, ఇంకొకడు వచ్చి మోకాళ్ళ ప్రార్థన చేస్తాడు, అది హైందవం మీద దాడి కాదా?
దాని మీద ఈయన ప్రశ్నిస్తే నీకు ఎక్కడ పృష్ఠంలో మంటగా ఉందా? వీళ్ళు అధికారంలోకి రావాలి అని చెప్పి బయలుదేరుతారు. నిజానికి వాళ్లకు మెజారిటీ ప్రజలు వాళ్ళ విశ్వాసాల పట్ల కమిట్మెంట్ ఉండదు. వాళ్ళ లక్ష్యం కేవలం మెజారిటీ ప్రజలకు ఉన్న ఓట్లు మాత్రమే. ఎందుకంటే మాటలతో రెచ్చగొట్టడానికి కష్టపడక్కర్లేదు, ప్రజలకు ఏమీ చేయక్కర్లేదు, ఖర్చు లేదు. కొంచెం పాపులారిటీ ఉంటే చాలు, ఈజీగా మనోభావాలతో ఆడుకుని ఎక్కువ అధికారాన్ని సొంతం చేసుకోవచ్చు. నీ మాటలు వింటుంటే నువ్వు పెద్ద ఎర్ర పువ్వులాగా ఉన్నావే, నువ్వు ఇంత జర్నలిజం వ్యాపారం చేస్తా, ఇలా ఎర్ర పువ్వు కబుర్లు చెప్తే ఎట్టాగా? మనం సాధారణ హల్లులుయ్యగాళ్లను గొర్రెలు అంటాము. నిజానికి గొర్రెలు వాళ్ళు కాదు, వాళ్ళు ఒక మాట మీద ఉంటారు. ఇప్పుడు నువ్వు అన్నావు చూడు మెజారిటీ ప్రజలు అని, వాళ్ళు నిజమైన గొర్రెలు. వాళ్ళు కులాల వారీగా మొక్కలు మొక్కలు అయిపోతారు. ఇక్కడ మూడు పార్టీలు ఉంటాయి, మూడు పార్టీలు మూడు కులాలకు చెందినవిగా ఉంటాయి. ఎవటి కులానికి వాడు ఓటు వేసుకుంటాడు? నువ్వు తీసిపారేసిన మైనారిటీలు ఉన్నారు చూసావు, వాళ్ళు గంప కొత్తగా ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలుస్తారు. ఇంతకాలం జర్నలిజం వ్యాపారంలో ఉండి కూడా ఈ విషయం తెలియనట్టుగా ఎర్రి పువ్వు కబుర్లు చెబుతున్నావు. అందుకే ముంజులైనా ముంజులో తాటి ముంజులో ఈజీ మనీ కోసం ఒక వ్యక్తి ఎలా అడ్డదారులు దొక్కుతాడో అలాగే ఈజీగా జాతీయ రాజకీయాల్లోకి మరో మోడీగా మారడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గౌరవ డిప్యూటీ సీఎం ఇప్పుడు ఏపీలో ఒక కొత్త అవతారం ఎత్తాడు, కొత్త సనాతనిగా మారాడు. పవన్ కళ్యాణ్ మరో మోడీగా మారాలి అనుకుంటున్నాడు అంటున్నావు. నువ్వు అన్నట్టుగా నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారిలాగే ప్రవర్తిస్తే, ఆయనలాగే తన విద్వత్తును ప్రదర్శిస్తే, తన విజ్ఞతను ఉపయోగిస్తే దేశానికి లాభమే గానీ నష్టం లేదు కదా? మధ్యలో నీకొచ్చిన బాధ ఏంటి? జనసేన పార్టీ స్థాపించిన 10 ఏళ్ల తర్వాత తాను ఒక అనపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పి తనను తాను ధర్మ పరిరక్షకుడుగా ఆయన ప్రకటించుకున్నారు. జనసేన పార్టీని ప్రారంభించిన 10 సంవత్సరముల తర్వాత అంటున్నావు. అదేంటి, రాజకీయ పార్టీనా? రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ప్రజలు ఏం కోరుకుంటే అది చేస్తారు. 2 తెలుగు రాష్ట్రాలలో కూడా మెజారిటీ ప్రజలు తమకు ఒక ధర్మ పరిరక్షకుడు కావాలి అని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఎలాగూ మెజారిటీ వర్గపు ప్రజలు కులాల వారీగా ముక్కలు ముక్కలుగా విడిపోయి ఆ మెజారిటీ ప్రజల ఓట్లు ఎంతమంది నుంచి ఉంటే అంతమంది సమానంగా పంచుకుంటారు. మైనారిటీల గుప్పడి ఓట్లు గంపగుత్తుగా మనకు పడితే చాలు గెలుస్తాము అన్న నమ్మకంతో మెజారిటీ ప్రజలను ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ మైనారిటీ ప్రజల తోక వెనకాల పరిగెడుతున్నారు. మెజారిటీ ప్రజల ఆకాంక్షను ఆయన గుర్తించారు, ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి పూనుకున్నారు. ఇందులో తప్పేముంది? నీకొచ్చిన నొప్పేంటి? రాజా రవితేజ ఈ పేరు గుర్తుందా? జనసేన పార్టీ ఫౌండింగ్ జనరల్ సెక్రటరీ అతను. జనసేన పార్టీ సిద్ధాంతం ఏంటో ఇజం అనే పుస్తకంగా పవన్ కళ్యాణ్ కు కో ఆథర్ చేసిన వ్యక్తి ఈ రాజా రవితేజ. జనసేన పార్టీ పుట్టడానికి పునాదులు వేసిన రాజా రవితేజ. పవన్ కళ్యాణ్ స్వభావం ఎలాంటిదో ది వైర్ రిపోర్టర్ పవన్ చేసిన ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ప్రతి ఒక్కరూ వినాల్సిన ఇంటర్వ్యూ అది. అతను ఎవరైనా సరే వైర్తో కొమ్మొక్కయ్యాడు అంటే ఆడు దేశద్రోహే, వాడు హిందూ ద్వేషే. హిందూ ద్వేషాన్ని నర నరాన నింపుకున్న వైర్లో ఇంటర్వ్యూ అంటే దాని గురించి ఏం చెప్పక్కర్లా. వైర్దంతా కూడా ముంజల వ్యాపారమే. He's wooing the BJP top brass like he woos a girl. So it's all attempt to impress the Hindi speaking people. ఇక్కడ ప్రధానంగా ఆయన 2 విషయాలు చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన మోడీ గారిని, ఆయన ద్వారా హిందీ మాట్లాడే ప్రజలను లైన్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఈ రెండిట్లో తప్పేమైనా ఉందా? మోడీ గారికి దగ్గర అవడం అది ఏమన్నా దేశద్రోహమా, ప్రజాద్రోహమా, లేకపోతే హిందీ ప్రజలకు దగ్గర అవడం నేరమా, నరహత్య భ్రూణహత్య లాంటి పాపమా? ఏం కాదు కదా, ఆయన పనిచేస్తున్నాడని నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ నీకు విషయం చెప్పాలి. ఒక మాట ఉంది, నువ్వు 18 సంవత్సరాల వయసులో కమ్యూనిస్టు కాకపోతే నువ్వు మనిషివి కాదు. 30 సంవత్సరాల వయసులో నువ్వు ఇంకా కమ్యూనిస్టుగా ఉంటే అసలు నీకు మానవత్వమే లేదు. ఇలా యవనంలో ప్రతి ఒక్కడు కమ్యూనిస్టే. చూడు, ఇక్కడ ఒక జంతువు కనపడుతుంది, దీన్ని తోడేలు అంటారు. ఏ కమ్యూనిస్ట్ అయినా సరే ఒక తోడేలతో సమానం. పక్కవాడి రక్తం తాగి బతకడమే కమ్యూనిజం. యవనంలో ఉన్నప్పుడు
పవన్ కళ్యాణ్ గారు ఈ కమ్యూనిజం అనే దిక్కుమాలిన మాయకు లోనయ్యాడు. ఆ సమయంలో ఈ కమ్యూనికృష్ణుడితో సహవాసం చేశాడు. పవన్ కళ్యాణ్ గారు వయసుతో వచ్చిన ఇంగితంతో ఆ క్రూరత్వపు కమ్యూనిజాన్ని గుర్తించి దానిని కాలితో తన్నాడు. అది ఈ కమ్యూనికృష్ణుడికి కడుపులో మంట పుట్టించింది. తమ కమ్యూనికృష్ణపు వార్తా సంస్థ అయిన వైరు దగ్గరికి వెళ్ళి తన నోట్లోది కడుపులోది అన్నీ కక్కేశాడు. ఆ దిక్కుమాలిన వీడియో ప్రతి ఒక్కళ్ళు చూడవలసిందా మా తల్లే? అవునవును, ఒక విధంగా నువ్వు చెప్పింది కూడా నిజమే. ప్రతి తోడేలు ఆ వీడియోను ఆ ఇంటర్వ్యూను చూసి తీరవలసిందే. మామూలు సాధారణ మనుషులకు అంత అవసరం లేదు. రాజా రవితేజ మాటల్ని ఎందుకు మనం క్రెడిబుల్ గా తీసుకోవాలి అంటే అతను ఇప్పుడేమీ పాలిటిక్స్ లో లేడు. అబ్బాబాబాబా, నువ్వు ఎర్రి పువ్వే కాదు, నీ ఎదుటి వాళ్ళందరూ ఎర్రి పువ్వులు అనుకున్నట్టుగా మాట్లాడుతున్నావు. అతను రాజకీయాలలో లేడా? అతను కమ్యూనికృష్ణుడు. కమ్యూనికృష్ణుడు ఒక్కసారి కమ్యూనికృష్ణుడుగా మారిన తర్వాత వాడిని గోతిలో పడుకోబెట్టి మొహం మీద కుప్పెడు మట్టి కొట్టేదాకా వాడు కమ్యూనికృష్ణుడే. ఈ కమ్యూనికృష్ణులకు ఒక నియమం ఉంది, వాళ్ళు కిరస్థానము మరకస్థానము ఆ రెండు మతాల జోలికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు తొక్క తీస్తారు కాబట్టి. వాళ్ళు జీవితాంతము హిందూ మతాన్ని ద్వేషిస్తూ గడపడమే పని. ఆ కారణంతో ఒకసారి కమ్యూనిస్టుగా తనతో కలిసి నడిచిన పవన్ కళ్యాణ్ బీజేపీ దగ్గరకు వెళ్ళేటప్పటికి కడుపు మంటతో వెళ్ళి అది తట్టుకోలేక కడుపు మంటతో వైరు దగ్గరికి వెళ్ళి వాంతి చేసుకున్నాడు. అబ్బాబ్బా, ఆడిని ఎంత పొగుడుతున్నావు! ఒక అవకాశవాదిని నువ్వు దేవుడులా చెబుతున్నావు తల్లి. పవన్ కళ్యాణ్ ఒక పచ్చి రాజకీయ అవకాశవాది అని చెప్పి అతను చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ని అతను వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అతని మీద ఇలా విషం చిమ్మడము అంటే దానినే తోడేలు లక్షణము అంటారు. ఒక భావజాలమే లేదు అని చెప్పి అతను చెప్తున్నాడు. రాజకీయ నాయకుడు అంటే ఇది నా భావజాలము, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఇలాగే ప్రవర్తిస్తాను అని కూర్చుంటే ఎవడు వాడికి ఓటు వేయడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన భావజాలాన్ని మార్చుకున్నాడు. మరి ఆ దిక్కుమాలిన భావజాలంతో ఉన్నప్పుడు పోయినసారి ఒక్క ఓటన్నా ఆయనకి పడిందా? లేదు కదా. ప్రజలు కోరుకునేది చేసిన వాడే రాజకీయ నాయకుడు. ఆ విధవ ఏదో చెప్పాడని ఆ విధవాయుత్తాన్ని నువ్వు భుజం మీద వేసుకున్నావని అతను ఇంకా కమ్యూనిస్టుగా కూర్చుని ఉంటే గనక ఈసారి కూడా అతనికి ఒక్క సీటు వచ్చేది కాదు. అతను ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడిగా వేసుకున్న కొత్త వేషము హిందీ స్పీకింగ్ పీపుల్ని ఉత్తరాది వాళ్ళను మెప్పించడానికి తప్ప మరెందుకు కాదు. నువ్వు ఒక గాడిదలాగా మాట్లాడుతున్నావు. ఆయనది సనాతన వేషం అంటున్నావు, అది నీ నీచ మనస్తత్వాన్ని బయట పెడుతుంది. నీకు అర్థం కావట్లేదు, హిందువులు ఈ కిరస్థానీ హిందూ ద్వేషులతో ఇసుగుపోయి ఉన్నారు. ఇక ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక నార్త్ పోల్ వంటి వాడు. నీకు అర్థం కావటం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఆయన శకం మొదలయ్యింది. నువ్వు నీ నికృష్టపు బతుకులు ఎంత ఏడ్చినా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హవాను కొనసాగించబోతున్నాడు. తులసక్క ఏడు ఏడు. స్ఫూర్తితోనే కదా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టింది, అలా ప్రచారం చేసుకున్నారు కదా. ఇలాంటి ఫోటోలన్నీ చూపించే కదా యువతని, నేను ఇంకొక చెగువెరలాగా వచ్చాను అని చెప్పి తన వైపు తిప్పుకున్నారు పవన్ కళ్యాణ్. ఏంటి, అలాంటి ఫోటోలన్నీ చూపించి పవన్ కళ్యాణ్ ప్రజల్ని యువతని తన వైపు తిప్పుకున్నాడా? మరి చెగువేర ఫోటో పెట్టుకుని ఎలక్షన్స్కి వెళ్తే ఒక్క సీటు కూడా ఎవరు ఇవ్వలేదే. చెగువేర ఫోటోని పక్కన పాడేసి అల్లూరి సీతారామరాజు ఫోటోని పెట్టుకున్నప్పుడే కదా ఆయనను ప్రజలు ఎన్నుకున్నారు, బ్రహ్మరథం పట్టింది. ఈ బోకు మాటలు నమ్మడానికి నీ అభిమానులు కాదు కదా, సాధారణ ప్రజలకు అన్ని కనబడతానే ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ప్రయాణం చేశారు, అప్పుడు కూడా ఆయనకు సనాతన ధర్మం గుర్తుకు రాలేదు. ఆయన కమ్యూనిస్టుగా ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ప్రయాణం చేశాడు. అందులో ఉన్నప్పుడు హైందవం కనపడదు, సనాతనం కనపడదు, అది ఒక దరిద్రము అని తెలిసిన తర్వాత అందులోంచి బయటకు వచ్చాడు. తప్పేంటి, సనాతనమే ఉత్తమమైనది అని గ్రహించి సనాతనాన్ని ఆచరిస్తున్నాడు. ఇందులో తప్పేముంది? తప్పు చేయడం తప్పు కాదు, అది తప్పు అని తెలుసుకుని బయటకు రాకపోతే తప్పు. అంబేద్కరిస్టులతో కలిసి స్వయంగా మాయావతిని కలిసి ఆమె కాళ్ళు మొక్కి నీలి జెండా వేసుకుని నీలి కండువా కప్పుకొని తిరిగారు. మాయావతి వయసులో పెద్దది, ఆమె కాళ్ళకు మొక్కడం తప్పు కాదు. అంబేద్కరిస్టులు అన్న మాట పక్కన పెట్టు దళితులు, దళితులకు అండగా ఉంటాను అని అప్పుడు చెప్పి ఉండవచ్చు.
అంటే ఇప్పుడు అతను హిందూ అని చెప్పుకున్న తర్వాత దళితులను ద్వేషిస్తున్నట్ట, ఆయన సనాతన ధర్మరక్షకుడు అయినంత మాత్రాన దళిత ద్వేషిగా మారిపోతాడా? నీ ఉద్దేశంలో కమ్యూని కృష్ణుడు మాత్రమే దళిత ప్రేమికుల గాడిదా? హిందువుల్ని ఆకట్టుకోవడానికి కొత్తగా సనాతన స్వరం అందుకోవడం వెనుక అసలు కారణం తిరుపతి లడ్డూ వ్యవహారం కాదు. తిరుపతి లడ్డూను కూడా వాడుకొని కొత్త ఎజెండాని తీసుకున్నారు అని చెప్పి చెప్పారు. ఓ గాడిదా, మాకు కూడా తిరుపతి లడ్డూతో పని లేదు. మాకు కావలసింది ఏంటి, హిందూ దేవాలయాల మీద జరిగిన 150 దాడులలో ఆ నేరస్తులు జైలుకు వెళ్ళాలి. మాకు తిరుపతి, శ్రీశైలం, కాళహస్తి అన్ని దేవాలయాలలో పనిచేస్తున్న కిరస్థానోన్మాదులు, మరకస్థానోన్మాదులు ఆ దేవాలయాలను విడిచిపెట్టి వెళ్ళాలి. వేములవాడ రాజన్న ఆలయంలోంచి ఆ దర్గా బయటకు పోవాలి. అసలు ఆలయంలో ఈ దర్గా, ఈ దరిద్రం ఏంటి? ఆ మరకల ప్రాభవం ఉన్న రోజుల్లో దాన్ని పెట్టారు, ఈ రోజుల్లో కూడా దాన్ని అక్కడ కొనసాగించవలసిన అవసరం ఉందా? ఇలాంటి దరిద్రాలను తన్ని తరిమేసేవాడు మాకు ఒక నాయకుడు కావాలి. వాడు ఈరోజు వచ్చాడు, అది చూసి నువ్వు ఏడుస్తున్నావు. సౌత్ నుంచి ఇంకో మోడీగా ఎదగడానికే పవన్ కళ్యాణ్ ఈ సనాతన ధర్మాన్ని వాడుకుంటున్నారా అనేది ఎక్కువ మందికి కలుగుతున్న అనుమానము. ముంజులైనా ముంజులో తాటి ముంజులో ఎవరా ఎక్కువ మంది హైందవాన్ని ద్వేషించే ముంజలేనా? గతంలో సనాతన ధర్మం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన తమిళనాడు ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ని ఆయన విమర్శించారు. ఏ, ఈ దరిద్రుణ్ణి విమర్శించడం అన్న నేరమా? వాడు సనాతనాన్ని నిర్మూలిస్తాను అన్నాడు. నిర్మూలించడం అంటే ఏమిటి? ఆ సనాతనంలో ఉన్న వాళ్ళందరినీ మత మార్పిడి చేస్తాను అన్నాడు. వాడేమన్నా నాస్తికుడా? వాడు కిరస్తాని, అంటే సనాతనంలో ఉన్న వాళ్ళందరినీ కిరస్తానంలోకి మత మార్పిడి చేస్తానన్నాడు. అక్కడక్కడ నాలాటి మొండి ఘట్టాలు ఉంటారు మత మార్పిడికి లోనవ్వని వాళ్ళు. మరి వాళ్ళు అలాగే ఉంటే ఆ సనాతనం ఎప్పుడు నశిస్తుంది? నశించదు కదా, అంటే వాళ్లను వేసేస్తేనే నశిస్తుంది. అంటే ఒక విధంగా సనాతనంలో ఉన్న వాళ్ళని చంపుతాను అని అతను అన్నాడు. అతనికి ఎగినెస్ట్గా మాట్లాడడానికి రాజకీయాలలో ఉన్న వాళ్లకు ఎవరికీ టొవ్వాకాయలు లేవు. అతన్ని ఏమైనా అంటే హైందవేతరులు ఓట్లు వెయ్యరు అన్న భయం. నా ధర్మాన్ని నిర్మూలిస్తాను అన్న వాడిని నేను వ్యతిరేకించడము, వాడి మీద కామెంట్ చేయడము నేరమా? ఆయన అదే చేశాడు, అదేదో నేరంలో మాట్లాడుతున్నావే గాడిద. మిత్రులారా, ఈ గాడిద పవన్ కళ్యాణ్ గారి మీద మరింత విషాన్ని ఒలకపోసింది. అదంతా ఇక్కడ చెప్పడం చరిత చరణం అవుతుంది. ముంజులైనా ముంజులో తాటి ముంజులో ఇలా ముంజలు వ్యాపారం చేసుకునే వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు చెప్పినవి మనం అస్సలు సీరియస్గా తీసుకోకూడదు, దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు అంటే గనక ఆయన వాళ్ళ దుర్మార్గపు మార్గాలకు దెబ్బ కొడుతున్నాడు అని అర్థం. అంటే మనం కులంతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఖచ్చితంగా నిలబడాలి అని అర్థం చేసుకోవాలి. మిత్రులారా, మీకు ఎక్కడైనా ఈ అన్సీజన్లో కూడా ఈ తాటి ముంజలు కనపడితే ఆ విషయాన్ని ఇక్కడ కామెంట్లో పెట్టండి. ఎక్కడైనా అంటే యూట్యూబ్లో కనపడ్డా సరే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, నమస్కారం. మథోన్మాదంపై రామబాణం.